ఈ వీడియోలో మనం MySQL గురించి తెలుసుకుందాం. MySQL సర్వర్ ఓపెన్ సోర్స్ డేటాబేసెస్, వన్ ఆఫ్ ది ఓపెన్ సోర్స్ డేటాబేస్. లైక్ చాలా డేటాబేసెస్ ఉన్నాయి మనకి, ఆరకల్ డేటాబేస్, SQL సర్వర్, MySQL, పోస్ట్గ్రేస్, MariaDB, పర్కోనా సర్వర్, ఇలా డేటాబేసెస్ మీరు విని ఉంటారు. అలా MySQL సర్వర్ ఓపెన్ సోర్స్ డేటాబేస్ 1995లో ఫస్ట్ రిలీజ్ కనుక్కున్నారు. ఎవరు కనుక్కున్నారు? డేవిడ్ మైకిల్ కనుక్కున్నారు. వాళ్ళు దే రైట్ అనే కోడ్ రాశారు MySQL సర్వర్. ఇలా కనుక్కొని చాలా రోజులు వర్కౌట్ చేస్తూ వచ్చారు. MySQL సర్వర్ స్లోగా వర్షన్స్ వచ్చాయి, లైక్ 1.2, 3, అలా స్మాల్ స్మాల్ వర్షన్స్ వస్తూ వచ్చాయి. 5 వర్షన్ నుంచి చాలా డెవలప్మెంట్ ఉంది. మనకి 5.1, 5.2, 5.3, 5.4, 5.5, 5.5, 5.6, 5.7 ఇలా వర్షన్స్ వచ్చాయి. ప్యారలల్గా ఏంటంటే 2008లో MySQL సర్వర్ని సన్ మైక్రోసిస్టమ్స్ కొనుక్కుంది. అరౌండ్ 2008లో ఈ కంపెనీ కొనేసింది MySQL సర్వర్. స్లో డే డెవలప్లు కొన్ని డెవలప్మెంట్ చేశారు. ఫైనల్గా ఏంటంటే ఆరకల్ కార్పొరేషన్ 2010లో కొనేసింది MySQL సర్వర్. ఓకే, అంటే సన్ మైక్రోసిస్టమ్స్ కంపెనీని ఆరకల్ కొనుక్కుంది. అందుకనే ఆరకల్ జావా అంటారు. జావా, MySQL సర్వర్, సన్ సోలారిస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇవి కొనేసింది. ఓకే, అందువలన మనకి MySQL సర్వర్ చాలా డెవలప్మెంట్ వచ్చింది. ఇలా చేస్తుండగా MySQL సర్వర్ ప్యారలలీ కోడ్, ఓపెన్ సోర్స్ కోడ్, సపోజ్ మీ దగ్గర ఆ కోడ్ ఉందనుకోండి, మీరు కూడా ఒక డేటాబేస్ తయారు చేసుకోవచ్చు. అలా ఒక కంపెనీ వచ్చింది, పర్కోనా సర్వర్ వచ్చింది. వీళ్ళు సమ్ మానిటరింగ్ టూల్స్ కనుక్కున్నారు. ఓకే, అలానే డేటాబేస్ కనుక్కున్నారు పర్కోనా MySQL సర్వర్. ఇక్కడ ఆరకల్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఎంటర్ప్రైజ్ మోడల్, స్టాండర్డ్ మోడల్ అని రెండు వర్షన్స్ క్రియేట్ చేశారు. ఎంటర్ప్రైజ్ అడిషన్, స్టాండర్డ్ అడిషన్. అందులో మనం పే చేయాలి అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ప్రైజ్ అడిషన్స్లో 70 ఫ్యూచర్స్ ఉన్నాయి అనుకోండి, పర్కోనా సర్వర్లో ఆ 70 ఫ్యూచర్స్ కంప్లీట్లీ ఫ్రీ ఇచ్చేసాడు. ఓకే, డైరెక్ట్గా మనం పర్కోనా సర్వర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే పర్కోనా MySQL సర్వర్ ప్రాక్టికల్గా చెప్పాలి అని. ఇలా పర్కోనా సేమ్ టైం, ఇలాంటి టైంలో ఇలా ఎవరు కనుక్కున్నారు? డేవిడ్ మైకిల్ కనుక్కున్నారు, ఫస్ట్ ఫౌండర్స్. వాళ్ళకి కోడ్ అంతా బాగా తెలుసు. ఓకే, వీళ్ళు ఏం చేశారంటే 2009లో ఒక డేటాబేస్ కనుక్కున్నారు, మరియా డీబీ సర్వర్ కనుక్కున్నారు. ఓకే, ఇందులో కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి కదా, అంటే కొన్ని పర్ఫార్మెన్స్ లేటర్ మనం చెప్తాను క్లాసెస్లో, రెగ్యులర్ క్లాసెస్లో. MySQL సర్వర్లో కొన్ని డ్రాబ్యాక్స్ అన్ని గ్రహించి మరియాడీబీలో ఇంప్లిమెంట్ చేశారు, అది సక్సెస్ అయింది 2009లో. మీన్స్ మీరు MySQL సర్వర్ నేర్చుకున్నారు అంటే యూ కెన్ హ్యాండిల్ పర్కోనా MySQL సర్వర్, యూ కెన్ హ్యాండిల్ మరియాడీబీ సర్వర్ ఆల్సో. మూడు డేటాబేసెస్ ఆల్ సేమ్ కాపీ పేస్ట్, ఐ కెన్ సే దట్. ఇంగ్లీష్లో వీల్ కాల్ ఇట్ యాజ్ అ ఫోర్కింగ్ ఆఫ్ MySQL సర్వర్. ఫోర్కింగ్ మీన్స్ లైక్ కాపీ, అలానే సేమ్ ఏ ఫ్యూచర్స్ ఉన్నాయో సేమ్ ఫ్యూచర్స్ మనం మరియాడీబీలో పర్కోనా సర్వర్లో ఉంటాయి. ఓకే, మరియాడీబీలో వీ హ్యావ్ ఎంటర్ప్రైజ్ అడిషన్, స్టాండర్డ్ అడిషన్ ఆల్సో వీ హ్యావ్.
కానీ పర్కోనా సర్వర్ కంప్లీట్లీ ఫ్రీ. అలా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, లేటర్ ఐ విల్ టెల్ యు. ఓకే, థ్యాంక్ యూ.